Hi friends, welcome to Dinnu Videos. Today we are going to make KFC and French fry. KFC city lo chaana famous chicken idi. Mana degaraithe dorakadi gaani. Kaani alanti variety ni mana palitulo chestam anattu. French fry ante alukum chesari tarvata cheptha. Kaani first aithe KFC yese vidhanam, dani kavalsina ingredients ivanniti gurinchi cheppi avi mixing mottham process chuddam. Ikkadi ఓకే దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇది లవంగాల పొడి, ఇది ధనియాల పొడి. ధనియాల పొడి ఒక 2 సలా మనం మామూలుగా షాప్లో తెచ్చుకునేది ఒక 2. అన్ని మీరు కొంచెం తగ్గి చేసుకుని చప్పగా తింటే ఓకే. కావాల్సినంత అల్లం, అల్లం ఇంట్లో దంచిన అల్లం పేస్ట్ ఫుల్గా వేసేసుకుంటున్నాం. కొంచెం పసుపు, సాల్ట్, కారం ఎక్కువ వేసుకుంటున్నాం. ఒక అన్నీ మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ నేను చూపించిన కొలతలతో యాజ్ టీజ్ వేసుకోండి, సూపర్ అవుతుంది. సాస్ వేసుకొని తింటారు చూడు, సాస్ వేసుకొని తింటారు. దాని మీద ఫ్రెంచ్ ఫ్రై కూడా చేస్తుంది. దీంట్లో కర్డ్ యాడ్ చేసుకుందాం, పెరుగు. పెరుగు ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పీస్కు పెరుగును మసాలా పెరుగు కూడా కేఎఫ్సీలో పాటే. దీని గురించి నేను తర్వాత చెప్తాను. వేరే ఇంగ్రీడియంట్స్ కలిపేటప్పుడు నేను మీకు చూపిస్తాను పెరుగు ఎందుకు వేసినాం అనేది, మీకు అప్పుడు అర్థమవుతుంది. అంటే అంటుకుంటా అందుకు నీవు గెట్ చేసినావు కదా, అంటుకుంటే అనుకు. ఇంకా వేరే మసాలాలు ఉంటాయి కదా వండుకోవడానికి కోసం, ఇంగ్రీడియంట్స్ ఈ పెరిగి యాడ్ చేస్తాను. మ్యారినేట్ చేసిన చికెన్ ఏం చేద్దామంటే దీంట్లో క్రాన్ ఫ్లోర్ తీసుకొచ్చిన మైదా పిండి రెండింటిని దీంట్లో మిక్స్ చేసుకున్నాం, కలిపేసి కింద వేసినాం, మిక్స్ చేసుకొని పెట్టుకుందాం ఈ రెండు. ఓకే, ఈ మిక్స్ చేసిన దాంట్లో ఆ చికెన్ లెగ్ పీస్ తీసుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీస్ ఉంటుంది కదా, దీన్ని మంచిగా దీంట్లో డిప్ చేసుకున్నాం. ఇది ఎట్లా డిప్ చేసుకోవాలంటే కళ్ళంలో పూర్వంలో కుస్తీలు పడితే దుమ్మంటుతా చూడు, అంతలా చేసుకోవాలి. దీంట్లో ఎంత పడితే అంత పట్టేయాలి దీనికి. ఓకే, ఇట్లా తీసి పెట్టుకుందాం. కుస్తీలు పడుతుంది గుంటలలో, ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు పడుతూనే ఉంటాయి. ఇట్లనే పడుతుండే మా పిల్లలకు కూడా దుమ్ము. ఇట్లా డిప్ ఎక్కువ డిప్ చేసుకోవాలి. ఎంత మా ఇది పిండి దీనికి పట్టేయగలుగుతా అంత పట్టేది. పట్టించిన దాన్ని మళ్ళీ ఒకసారి కోల్డ్ వాటర్, ఇవ్వ ఐస్ గడ్డలు ఉన్న వాటర్, ఇది చూసినా ఇంత కోల్డ్ ఉండాలి పైన ఐస్ అయ్యేదా కొంచెం. దీంట్లో ఒక్కసారి డిప్ చేసుకుందాం. అట్లా ఒకేసారి వేసి తీసేసి మళ్ళీ ఒకసారి దీంట్లో వేసుకోవాలి పిండిలా. పిండి మీద మళ్ళీ ఒకసారి గట్టిగా పడితే ఇట్లా, ఇప్పుడు ఇట్లా వాటర్లో పెట్టి తీస్తే ఇట్లా కోటింగ్ ఎట్లా వచ్చింది చూసినా, ఫుల్గా పట్టేసింది. ఇప్పుడు దీన్ని ఎగ్స్ ఎగ్స్లో ఒక 6 గుడ్లు తీసుకుని దీంట్లో 6 గుడ్లలో ఒకటేసారి ఇట్లా లైట్గా పెట్టి వేడి చేసిద్దాం. హైలైట్ ఉంటుంది ఇట్లా 6 గుడ్లలో వేసి ఇట్లా బయటకు తీసేద్దాం. ఓకే ఇట్లా తీసిన దాంట్లో మళ్ళీ ఈ ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నా. ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా, ప్లెయిన్ ఓట్స్లో పెట్టుకో ఒక్కసారి. ఈ ప్లెయిన్ ఓట్స్ కొంతమందికి తక్కువ ఉంటే ఇష్టం, కొంతమందికి కొంచెం పెట్టుకుంటున్నాం, ఎక్కువ పెట్టుకుంటులే కొద్ది. ఇప్పుడు అయిపోయిందా కేఎఫ్సి?
అన్ని పెద్దగా ఉన్నాయి కదా. లేపడి దీంట్లో వెళ్తే తాళతదేమి. అంటే ఇట్లా ఆలుగడ్డలు మనం ఇట్లా పొడవులో కట్ చేసుకోవాలి. ఇట్లా పొడవులో కట్ చేసుకోవాలి. కట్ చేసే వీడియో నేను చూపిస్తాను కింద పెడతా. ఇట్లా కట్ చేసుకొని దీన్ని వాటర్ పెట్టుకొని పోయి మీద ఆ వాటర్లో కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం సోడా ఉంటుంది కదా, ఆ సోడా వేసుకొని దీన్ని వాటర్లో వేస్తే ఇలా తీసిన తర్వాత ఇక ఇట్లా 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 అచ్చేటట్టు అవుతుంది. ఇదిగా క్లోజ్ అది ఇట్లా ఇరిస్తే ఇట్లా ఇరుగుతుంది ఇగో మెత్తగా లోపల కూడా బాయిల్ అయినట్టు. ఇట్లా అయిన తర్వాత దీన్ని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం. ఇట్లా వేసుకోవాలి దీన్ని కట్ చేసి ఆ తర్వాత ఇట్లా చూపించినట్టు ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా ఫ్రెంచ్ ఫ్రెంచ్ లెగ్ పీస్ అయితే కమ్మ ఉంది ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రై కేఎఫ్సి కమ్మ ఉన్నాయి రెండు కలిపి లైక్ చేసి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా. మీ సపోర్ట్ వల్ల మీరు కామెంట్స్ మీ లైక్స్ వల్లే మా వీడియోలు ముందరికి వెళ్తాయి. మీరు మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తుంటారు. ఇంకా బెస్ట్ వీడియో చేస్తుంటాం. సబ్స్క్రైబ్.